బట్ మెచ్చుకోవాలి. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ అబద్ధాలు, జవాబు చెప్పలేక తప్పుడు అంశాల ప్రస్తావన, ఎల్ఆర్ఎస్ ఉచితమని మాట మార్చారు, సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెడతాం మీడియాతో చిట్చాట్ లో హరీష్ రావు. సభా నాయకుడి హోదాలో ఆదర్శంగా ఉండాల్సిన సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ప్రజలను పక్కదోవ పట్టించేలా వివరిస్తున్నారని, సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెడతామని బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, 31,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి బడ్జెట్ లో 25,000 కోట్లు మాత్రమే కేటాయించారని గుర్తు చేశారు. అసెంబ్లీ లాబీలోని ప్రతిపక్ష నేత ఛాంబర్ లో సోమవారం ఆయన మీడియాతో చిట్చాట్ మాట్లాడారు. ఇప్పటికే సభను తప్పుదోవ పట్టించేలా 3 సార్లు మాట్లాడారని, రేవంత్ అబద్ధాలను మీడియా ఎండగట్టాలని సూచించారు. మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యం కాదని రిటైర్డ్ ఇంజనీర్ కమిటీ నివేదిక ఇచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదంటూ గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. ఇక్కడ ఏమంటుండు హరీష్ రావు ఒప్పుకున్నాడు, ఏది 31,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి బడ్జెట్ లో 25,000 కోట్లు కేటాయించారు అని చెప్పేసి అన్నారు. అంటే 25,000 కోట్ల వరకు అయితే రుణమాఫీ అవుతుంది, ఇది మామూలు విషయం కాదు. గతంలో మీరు ఫస్ట్ విడతలో 60 కోట్లు, సెకండ్ విడతలో 200 కోట్లు, థర్డ్ విడతలో 500 కోట్లు, ఇట్లా 4-5 విడతల్లో మీరు వేసింది ఎంత అండి? 5,000 కోట్లు, 10,000 కోట్లు వేసారు. అంతే తప్ప ఒకటేసారి అందరు రైతులకు ఇద్దాం, అందరు రైతుల కుటుంబాల్లో సంతోషాలు చూద్దాం అనేటువంటి సోయి లేనటువంటి మీరు ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తూ ఉంటే మీకు పూసలు కదులుతున్నట్టే. ఎక్కడ రైతాంగం అంతా కూడా ఎక్కడ కాంగ్రెస్ వైపు పోతుందో, రేవంత్ రెడ్డికి అండగా ఉంటారో అనేటువంటి ఒక భయం అయితే మీకైతే ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మేము కూడా మొన్న ఆదివారం రోజు కరీంనగర్ పోయినటువంటి సందర్భంలో అక్కడ కొంతమంది రైతులను కలిసినాం, వాళ్ళకు మేము అడిగినాం, చిచ్చా మీకు ఎంత రుణమాఫీ అయిందా అని చెప్పేసి అంటే కాలేదు బిడ్డ అన్నారు. ఎందుకు కాలేదు అంటే మాది 1.5 లాక్ ఉంది, అది నాకు తెలిసి ఇంకొక 1 వీక్ వారమో 10 రోజులు అయిపోతుంది కావచ్చు బిడ్డ, కొంతమందికి వచ్చినా అందరూ సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి చాలా హ్యాపీగా చెప్పిండు. ఆయన రాకున్నా కానీ హ్యాపీగా చెప్పిండు. సో అట్లాంటి పరిస్థితిలో కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వల్ల కొంతమందికి ఇబ్బంది అవుతూ ఉంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా సవరించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా అడ్రస్ చేయాలి.